మీకు ప్రతి సినిమాకి ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది, అంటే ఒక నావల్స్ కానీ ఏదైనా పుస్తకం గురించి ఇన్స్పైర్ అవుతూ మీ మూలకథ అలాగే ఉంటుంది. ఆ సినిమా మీనా నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమాకి బీజం పడింది దేని? ఆ ఒక్కటే మీనా నుంచి ఇన్స్పైర్ అయ్యా, మిగతావన్నీ వేటికి మూలకథలు లేవు బేసిక్గా. అంటే ఏమైనా ఒక థాట్ ఎక్కడి నుంచో జనరేట్ అవుతుంది తప్ప ఓన్లీ ఆ ఒక్కదానికి మీనా నుంచి ఇన్స్పైర్ అయ్యాం. ఫస్ట్ దాన్ని ఇన్స్పైర్ అయిన తర్వాత అంటే ఎప్పటి నుంచో నాకు చాలా ఇష్టమైన నవల్ అది. సరే ఎప్పుడో 1972లో తీసేశారు కదా ఆవిడ, మళ్ళీ తీయలేదు. నేను ఫస్ట్ నరేష్ గారిని అడిగా, ఇట్లా మీ మదర్ని ఒకసారి అప్రోచ్ అయ్యి, ఎందుకంటే రైట్స్ ఆవిడ దగ్గర ఉన్నాయి కదా, ఎందుకంటే సినిమా ఆవిడ తీశారు. ఎదనపూడి గారిని అడిగితే రైట్స్ అన్నీ ఆవిడ దగ్గరే ఉన్నాయన్నారు. సో అందుకని ఆవిడ అడిగితే లేదు తీసుకోండి, ఆవిడ నరేష్ గారికి చెప్పారు, నాకేం ఇబ్బంది తెలియదు తీయమనండి, లెట్ సీ హౌ హీ ఈస్ గోయింగ్ టు రీహాష్ ఇట్ అని. సో అందుకని తీసాం. అంటే ఈ సినిమా కూడా ఒక రూమర్ నడుస్తుంది ఏదో ఇంటి గుట్టు అనే సినిమా నుంచి? లేదు లేదు, మీరు సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు అసలు దేనికి సంబంధం లేదు. క్లారిటీ కోసం అంటే ఆయన వేరే ఇంటర్వ్యూలో కూడా ఈ క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఇచ్చారు. అంటే ఇది బేసిక్ కథ ఏంటంటే, ఒక లైన్లో అడిగితే నేను ఎవరికో చెప్పాను, చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, అంటే మనం ఎవరికైనా పొజిషన్ ఇవ్వగలం కానీ స్టేచర్ ఇవ్వలేం, అంటే స్థానం ఇవ్వగలం కానీ స్థాయి ఇవ్వలేం, అదే ఈ కథ. మిమ్మల్ని ఊరికే పిలవరు సార్ మాటలు 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 మాంత్రికుడు, ఎవరికైనా స్థానాన్ని ఇవ్వగలం స్థాయిని ఇవ్వలేము. అది ఇంట్లోనా గుండెల్లోనా జీవితంలో అన్నిట్లో. త్రివిక్రమ్ గారు, దిస్ ఇస్ సుష్మా. సినిమా తీయడం అంతా ఒక ఎత్తు అయితే ప్రమోషన్స్ చేయడం మరొక ఎత్తు. అయితే ఈ ప్రమోషన్ ఈ సినిమాకి ప్రమోషన్స్గా అంటే అల్లు అయ్యాను కానీ అల్లు అర్హా కానీ చాలా ఎక్కువ హెల్ప్ అయ్యారు అనుకుంటున్నారా? ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఒక హీరో పిల్లలు ఈ సినిమాకి ప్రమోషన్స్లో చాలా హెల్ప్ అయ్యారు కదా? అది కొంచెం కుట్ర ఒక రకంగా ఏంటంటే, నేను వాళ్ళిద్దరినీ 4-5 సార్లు సెట్లో చూశాను. నేను వెరీ ఫస్ట్ డే మీకు నిజాయితీగా చెప్తాను, నేను ఇంప్రెస్ అవడానికి రీజన్ ఏంటంటే, అది యాక్చువల్గా ప్యారిస్లో మేము సామజవర్గమైన పాట చేస్తున్నప్పుడు బన్నీ గారికి కూడా తెలియకుండానే మేము స్నేహ గారితో మాట్లాడి ఇక్కడి నుంచి లోకల్గా కెమెరామెన్ కొంతమంది అసిస్టెంట్ని పంపించి ఆయన తాలూకు స్టాండీలు పెట్టి తీసేసాం, షూట్ చేసేసాం. ఆ తర్వాత చెప్పాం ఆయనకి, ఇలా మీ వాళ్ళతోటి షూట్ చేసేవాడిని కట్ చేసి చూపించాం. ఇంకేం ఏమంటారు, ఇంకా కాదనలేక సరిగానే ఉండే ఈసారి ఇట్లా తోసేద్దామని తోసేసాడు. మరి ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక మేకింగ్ వీడియో కూడా ఈరోజు రిలీజ్ చేశారు, అందులో అల్లు అయ్యాన్ నేనే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అని చెప్పారు, ఎలా ఫీల్ అయ్యారు? అంటే నేను షూటింగ్ వస్తానంటే నేను వద్దనేసి నేను ఇంటికి నేను షూటింగ్కి వెళ్ళిపోయాను. వెళ్ళి వాళ్ళ తాతగారి దగ్గర ఏడ్చాడంట, నాన్న నన్ను షూటింగ్ రావద్దు అని అంటే, నాన్న ఎవడంటానికి ఇది నా సినిమా నువ్వు వెళ్ళిపో, నేను ఎవరిని అడిగితే నువ్వే ప్రొడ్యూసర్ అని చెప్పు అని. వచ్చి షూటింగ్లో కెమెరా ముందు కూర్చొని బట్టలు నొక్కుతున్నాడు, నేను అనే ఆయన ముట్టుకోకూడదు, నో డోంట్ టచ్ దట్ అంటే, ఐఎమ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం, తాత ఆస్ మీ టు టెల్ యూ దట్. అంటే నేను నాన్న నేను చెప్తున్నాను నువ్వు ఆగంటే యువర్ ద హీరో, యువర్ మై హీరో, డోంట్ టాక్ టు మీ. దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఉంది సార్, కొడుకులు ఫాదర్ని డబ్బులు అడుగుతారు, ఇక్కడ ఫాదర్కి కొడుకులు డబ్బులు ఇస్తారు. సో అందుకని మీకు ఒక రకంగా మీకు అడ్వాంటేజ్. ఇంకా ఆ పరిస్థితికి వెళ్ళిపోయావు సార్. నేర్ కేరళలో ఎప్పుడు లేనంతగా రేపు మీ సినిమా రిలీజ్ కాబోతుంది, అక్కడ చాలా మంది ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు మీ ఫ్యాన్స్ అంతా కూడా, చాలా షోస్ పడుతున్నాయి. మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఇంతకు ముందు సైమల్టేనియస్ రిలీజ్లు చాలా అయినాయి, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా మలయాళంలో రిలీజ్ అవుతూ, ఒక ఆల్మోస్ట్ ఒక డబ్బింగ్ ఫిల్మ్ రిలీజ్ అవుతూ డబ్బింగ్ సినిమాలకి బెనిఫిట్ షోస్ పడటం అనేది ఇదే ఫస్ట్ టైం అంట, వాళ్ళు కూడా ఎప్పుడు లేదంట. సో తెలుగు సినిమా ద్వారా ఫస్ట్ టైం పడటం అనేది నిజంగా నాకు చాలా ఆనందకరమైన విషయం. సో ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ మై మలయాళీ ఆడియన్స్ అండ్ ఆల్ మై మలయాళీ ఫ్యాన్స్ ఫర్ క్రియేటింగ్ దిస్ న్యూ రికార్డ్ ఫర్ మీ అండ్ టేకింగ్ మీ మోర్ అండ్ మోర్ డీపర్ ఇన్ టు యువర్ హార్ట్స్. థ్యాంక్ యూ సార్. అర్జున్ గారు, ఎస్, మీకు సోషల్ మీడియాలో భీమచ్చమైన ఫాలోయింగ్ ఉంది సార్, సో ఇది హెల్ప్ అయింది అంటారా? అండ్ గూగుల్లో కూడా మోస్ట్ సర్చ్డ్ సెలబ్రిటీ అవార్డు మీకు కూడా వచ్చింది. మల్లు, సో మల్లు ఇండస్ట్రీలో ఇంత సర్చ్, ఇంత భారీగా ఓపెనింగ్స్ రావడానికి డబ్బింగ్ సినిమాకి కూడా, సో ఇది హెల్ప్ అయింది అంటారా? అంటే వేరే వేరే చోట్ల, అంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ నాన్ తెలుగు ఆడియన్స్ హు ఆర్ వాచింగ్ ఫిల్మ్స్ అనమాట, అది మలయాళం అవ్వచ్చు, నార్త్ ఇండియాలో అవ్వచ్చు, చాలా చోట్ల అవ్వచ్చు. అందుకు దానివల్ల సోషల్ మీడియాలో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ నాన్ తెలుగు ఆడియన్స్ ఆల్సో, దాట్స్ వై ద నంబర్స్ ఆర్ సో బిగ్. కేవలం ఓన్లీ తెలుగులో ఉంటే కానీ ఇంత పెద్ద నంబర్స్ రావు.
సో బయట నుంచి కూడా అంత వస్తున్నాయి కాబట్టి యూర్ సీయింగ్ బిగ్ బిగ్ నెంబర్స్ లైక్ ఏదైనా డబ్బింగ్ సినిమా అయితే అందులో 200 మిలియన్ 300 మిలియన్ దాట్స్ వై యూర్ సీయింగ్ ఇట్ సో డెఫినెట్లీ ద రీజన్ ఇస్ నాన్ తెలుగు ఆడియన్స్ ఆల్సో సో థ్యాంక్ యూ ఐ థ్యాంక్ ఆల్ ద తెలుగు అండ్ ద నాన్ తెలుగు ఆడియన్స్ ఇందాక ర్యాప్ పాడారు చాలా బాగా పాడారు సో నెక్స్ట్ సినిమాలో ఏమైనా ట్రై చేయబోతున్నారు అసలు అబ్బాయి అస్సలు నాకు పాడతాం రాదు అంటే మా నాన్న మీద ఉండే ఎమోషన్ అయితే ఫాస్ట్గా చెప్పగలిగాను అంతేకాని అది ర్యాప్ పాడతాం కాదు మీ ఇద్దరికి ఒక పర్సనల్ క్వశ్చన్ yes yeah I want to ask this see ఫ్రంట్ ఆఫ్ కెమెరాస్ చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు మీరిద్దరు ఇచ్చారు మొత్తం టీం ఇచ్చింది యాక్చువల్లీ మీరిద్దరు ఒకరే ఉంటే ఏం డిస్కస్ చేసుకుంటారు రేపు ఏం జరగబోతుంది వీ హ్యావ్ లాట్ ఆఫ్ క్యూరియాసిటీ ఎస్పెషలీ మీడియా ముందు మాట్లాడేది వేరు పర్సనల్గా ఏం మాట్లాడుకుంటారు ఏ విషయాలు మాట్లాడుకుంటారు ఏం డిస్కస్ చేస్తారు చెప్పండి సార్ సినిమా గురించి నెక్స్ట్ సినిమా ఎలా ఉండాలి ఈ సినిమా ఎలా ఉండాలి ఎలా ఉంటుందో మనకు తెలుసు నెక్స్ట్ సినిమా ఎలా ఉండాలి చేస్తే ఎలా ఉండాలి మనకి అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి నెక్స్ట్ టైం ఈ సినిమాలో మనం చేసిన చిన్న చిన్న తప్పులు నెక్స్ట్ టైం రాకుండా మనం ఎలా బెటర్ ప్లాన్స్ ఈ పనిలో ఉన్నాడు వేరే ఐ థింక్ మేము ఎప్పుడు మాట్లాడుకున్నా వర్క్ గురించే మాట్లాడుకుంటాం చేయబోయిన వరకు చేసిన వరకు చేయాల్సిన వర్క్ గురించే మాట్లాడుకుంటూ ఉంటాం అందుకు మేము ఇద్దరు ఇంత జెల్ అవుతాం ఈరోజు మూవీ రిలీజ్ అయింది కదా సార్ ఆ సినిమా మళ్ళీ మీరు రేపు సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఆ ప్రెషర్ ఏమన్నా అంటే దాన్ని మీరు క్రాస్ చేయాలని రికార్డ్ అందరూ ప్రెషర్ అంటున్నారండి అసలు ప్రెషర్ అయితే సినిమా అయితే రిలీజ్ చేస్తాం ఫస్ట్ బేసిక్లీ ఇందులో వెరీ సింపుల్ కామన్ సెన్స్ ఏంటంటే ఒక సోలో రిలీజ్ వచ్చింది అనుకోండి ఒక 1 మంత్ అయితే ఫిఫ్టీన్త్ కరెక్ట్ 3 వారాలు అయితే ఫోర్టీన్త్కో లేదంటే ఇంకో డేట్కో మేము వస్తే మాకు సోలో రిలీజే కదా బట్ రాకుండా సంక్రాంతికి ఎందుకు అది వస్తారంటే బేసిక్లీ మన సోలోగా వస్తే 100 రూపాయలు చేస్తే సంక్రాంతికి వస్తే 130-140 రూపాయలు చేసే కెపాసిటీ ఉంటుంది దట్ ఇస్ సంక్రాంతి కెపాసిటీ ఇట్ కెన్ టేక్ 2-3 ఫిల్మ్స్ అందుకు అందరు సోలో రిలీజ్ లేకపోయినా పర్లేదు సంక్రాంతి అనే సీజన్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి అందరికి వస్తారు సో ఇట్ ఇట్స్ ఆల్రెడీ అ డిసిషన్ టేకెన్ లాంగ్ బ్యాక్ సో దెర్ ఇస్ నో ప్రెషర్ అబౌట్ ఇట్ సింగర్ ప్యూర్ ట్రూ ఎమోషన్స్ ఎక్కువగా మీరు ప్రిఫర్ చేస్తారు సినిమాల్లో ఒక స్టార్ హీరోతో పనిచేసేటప్పుడు ఒక గొప్ప స్క్రిప్ట్ ఈ రెండు విషయాల్లో మీకు ప్రయారిటీ స్టార్ యాక్ట్ చేయగలిగిన గొప్ప స్క్రిప్ట్ వావ్ సో ఇంత బాగా డైలాగ్ చెప్తారు కాబట్టి మీరు మాటలు మాంత్రికులు అయ్యారు సో ఈ సినిమా అర్థం పెట్టుకుంటున్నారు సార్ ఈ సినిమాలో మీకు బాగా అనిపించిన డైలాగ్ మీకేం మీకు అనిపించిన అంటే మీరు నన్ను అడుగుతున్నారు ఆయన అడుగుతున్నారు నన్నే అంటే మీరు ఇప్పుడు ట్రైలర్లో చూసింది కావాలా చూడండి కావాలా లేదు సార్ చూసిందే చెప్పండి సార్ ఆయన చెప్పేసే ముందు ఎందుకంటే ఆయన మాటలు బాగా చెప్తారు కాబట్టి ఆయన చెప్పేసే ముందు నేనే ఫస్ట్ చెప్పేస్తాను ఒకటి నాకు చాలా ఇష్టమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో ఒక డైలాగ్గా కానీ సిచ్యువేషన్గా కానీ బేసికలీ ఒక సిచ్యువేషన్ ఉంటుంది అందులో ఆడవాళ్ళ గురించి డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడితే హీరో దానికి కౌంటర్గా ఆడవాళ్ళ గురించి మాట్లాడాల్సిన విషయం కాకపోతే ఏంటంటే ఇది చాలా లైటర్ వెయిన్ ఫిలిము నా ఏజ్ కావండి లేదంటే నా లాంటి ఇమేజ్ కావండి పెద్ద కూర్చుని అక్కడ భారీగా చెప్పితే చాలా బాగోదు ఆడవాళ్ళు ఏంటంటే బ్లా బ్లా స్టార్ట్ చేస్తే బాగోదు బట్ చెప్పాల్సిన సిచ్యువేషన్ ఉంది బట్ చాలా యంగ్గా చాలా క్యాజువల్గా ఉండాలి బట్ చాలా బాగుండాలి చాలా ట్రిక్కీ సిచ్యువేషన్ చాలా బరువైన విషయం చెప్పాలి కానీ బరువుగా ఉండకూడదు అది చాలా రాయటానికి కానీ చెప్పడానికి కానీ చాలా చాలా కష్టమైన సిచ్యువేషను అలాంటి సిచ్యువేషన్లో తిరుగు గారు చాలా మంచి డైలాగ్ రాశారు ఆయన వచ్చి చాలా క్యాషువల్గా కూర్చుని వచ్చి సార్ నాకు ఈ పెద్ద పెద్ద మాటలు అనేవి చెప్పడం రాదు కానీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నా దేనైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది ఒకటి నేలకి రెండు వాళ్ళకి అలాంటి వాళ్ళతో గొడవైంది సార్ చేస్తారని రైపోవాలంతే అనే డైలాగ్ నా ఫేవరెట్ డైలాగ్ త్రివిక్రమ్ గారు అంటే ఇది కేవలం డైలాగ్ కాదు అంటే అంత ట్రిక్కీ సిచ్యువేషన్లో కూడా ఆయన బ్రిలియన్స్ అక్కడ కనిపించింది సో నేను ఆయన చెప్పిన చాలాసేపటికి ఆగిపోయాను అది నా ఫేవరెట్ డైలాగ్. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ త్రివిక్రమ్ గారు తెలుగులో అలాగే మలయాళంలో ఆయన డైలాగ్ చెప్తారంట. నాకు బన్నీ గారు సెకండ్ హాఫ్లో చేసే ఒక సీన్ చాలా బాగా ఇష్టం అంటే చాలా సరదాగా మొదలయ్యి చాలా మెల్లగా ఒక హీట్ పెరిగి అంటే ఒక చిన్న ఫ్రెండ్లీ బ్యాంటర్ కాస్త పెరిగి చినికి చినికి గాలివాన్ అవుతుందంటారు కదా అలాంటి ఒక సిచ్యుయేషన్ ఉంది. అందులో ఒక జయరామ్ గారు ఈయనతో మాట చెప్తారు ఏంటంటే అంటే ఈయన నిజం చెప్పే క్యారెక్టరు కానీ ఒక్కొక్కసారి అబద్ధం చెప్పడం కూడా తప్పనిసరి ఎందుకంటే చిన్నపిల్లలు ఆకలేస్తే
అన్నం తినకపోతే గూచడు వస్తాడని అమ్మ అబద్ధం చెప్తుంది. అంటే అమ్మ చెడ్డదా అంటే, అదే అమ్మ పిల్లాడికి పాతికేళ్ళు వచ్చిన తర్వాత అన్నం తినకపోతే నీరసం వస్తుందని చెప్తుంది, గూచడు వస్తుందని మాత్రం చెప్తాను. సో అది నాకు ఇష్టం అండి. ఆయన చాలా బాగా చెప్పారు, అందుకని నాకు బాగా గుర్తుండిపోయింది. అని అంటే చివరిలో ఏంటంటే, అబద్ధం ఒక మనిషిని ప్రేమించినప్పుడు అబద్ధం చెప్పాల్సిన అవసరం రావచ్చు, కరెక్టే. కానీ నిజం మీద నిలబడే బంధం మాత్రమే రాక్ సాలిడ్గా ఉంటుంది. కొంచెం కష్టమైన కూడా నిజం మీద నిలబడే బంధం మాత్రమే రాక్ సాలిడ్గా ఉంటుందని చెప్తా. దాంతో అది కల్మినేషన్ ఆఫ్ ద సీన్. అది నాకు ఇష్టమండి. మీరు ఏదో అడుగుతున్నారు, ఇది తెలుగులోనూ అలాగే మలయాళంలో కూడా వస్తుంది కదా సార్? ఇప్పుడు హీరో గారు అంటే తెలుగులో ఆయన డబ్బింగ్ ఆయన చెప్పేసుకుంటారు, కానీ మలయాళంలో వచ్చేసరికి అన్ని క్యారెక్టర్స్కి డబ్బింగ్ చెప్పించాల్సి వస్తుంది. ఎలా కష్టం అనిపించిందా లేదంటే? సామాన్యంగా మలయాళం ఫిల్మ్స్కి ఏం చేస్తారంటే, ఎనీ లాంగ్వేజ్లో డబ్ చేసేటప్పుడు అక్కడ ఎవరో ఒకరికి ఒక ఏమంటారు దాన్ని కాంట్రాక్ట్ లాగా ఇచ్చేసి వాళ్ళని చెప్పేయమని చెప్తారు. బట్ ఆ క్వాలిటీ ఎలా ఉంటుందని మాకు డౌట్ వచ్చి ఈసారి ఏం చేసామంటే, మేము మొత్తం అంటే ఇక్కడే ఇక్కడి నుంచి ఏం చేసామంటే, టోటల్గా మలయాళం రాసే రైటర్స్ని, ఎస్పెషల్లీ లిరిక్ రైటర్ని కానీ అందరినీ స్పెషల్గా సెలెక్ట్ చేసి మాకు నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడే చేయొచ్చు మొత్తం డబ్బింగ్ అంతా. సో దట్ మోర్ క్వాలిటీ ఉంటుంది, మన సూపర్విజన్ కూడా ఉంటుంది కదా. సార్ లాంగ్వేజ్ బ్యారియర్ని దాటినట్టు అనిపిస్తుంది మీ ఇమేజ్. ఇప్పుడు మలయాళంలో రిలీజ్ అవుతున్న నెంబర్స్ చూసుకున్నా, కర్ణాటకలో చూసుకున్నా, అలాగే సోషల్ మీడియాలో కూడా ఒక బలమైన ఇమేజ్ కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్నప్పుడు ఒక స్టారు ఆ క్యారెక్టర్స్ పరంగానే కాదు, అంతకు మించి కూడా మనుషులు ఇష్టపడటానికి, ఫ్యాన్స్ ఏర్పడటానికి కారణం ఏమైంది అనుకుంటున్నారు? నిజంగా నాకు తెలియదు అండి. అంటే సినిమా వరకు ఎందుకు చూస్తున్నారు, ఎందుకు ఇష్టపడుతున్నారు అని నాకు తెలుసు, కానీ అది దాటి కూడా నన్ను ఇష్టపడుతున్నారంటే అది అది ఆ మ్యాజిక్ ఏంటో నాకైతే తెలియదు, అది వాళ్ళని అడగాలి. నాకైతే నిజంగా తెలియదు. నాకు అనిపించింది ఏంటంటే, చాలా ఎక్కువ ఫోకస్తో ఉంటారు బన్నీ. నేనంటే నేను ఇప్పటికి ఇది ఆల్రెడీ మూడో సినిమా కాబట్టి నాకు తెలుసు. అంటే ఫోకస్ లెవెల్స్ బేసిక్గా ఏంటంటే, సినిమా సినిమాకి పెరుగుతున్నాయి అని తగ్గట్లా. మంచిదా చెడ్డదా సార్? ఖచ్చితంగా మంచిది. అందుకనే మేబీ నెంబర్స్ కూడా అంత పెరుగుతూ వస్తున్నాయి అనుకుంటా. విష్ యూ ఆల్ ఎ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ గైస్ ఎ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ టు iDream viewers. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ మై సైడ్. లవ్ యూ ఆల్. Happy New Year to all the viewers. Please subscribe to iDream and don't forget to subscribe. For more updates, iDream ni subscribe cheyandi. Please subscribe to iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. For more videos, please subscribe to iDream. Please like, share and subscribe to the channel.